అందరికీ నమస్కారం. వేద జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు ఒక ముఖ్యమైన గ్రహం. మొత్తం 9 గ్రహాలకు రాజు. ఏ వ్యక్తి జాతకంలోనైనా సూర్యగ్రహ ప్రభావం చాలా ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్రంలో సూర్యగ్రహము శక్తి, ఆత్మ, తండ్రికి కారకంగా పరిగణించబడుతుంది. జాతకంలో సూర్యుని స్థానము శుభప్రదంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి. ఏ వ్యక్తి జాతకంలో అయితే సూర్యుడు ఉచ్చమైన బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని సాధిస్తాడు. అలాంటి వారికి ప్రతి రంగంలో విజయము, గౌరవము, కీర్తి లభిస్తాయి. రథసప్తమి రోజు సూర్యభగవానుడి ఆశీస్సులు పొందడం కోసం ఈ పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఎలాంటి పరిహారాలు, పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాఘమాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 16 వచ్చింది. ఆ రోజు నుంచి సూర్యుడి రథము దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది. సూర్యుడు మొత్తం 12 రాశులను చుట్టి రావడానికి 7 సమయం పడుతుంది. ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు. అదితి, కశ్యప దంపతులకి సూర్య భగవానుడు జన్మించిన రోజు ఇది. అందుకే దీనిని సూర్య జయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటారు. మేషం నుంచి మీనరాశి వరకు సూర్యుడు సంచరించేందుకు 7 కాలం పడుతుంది. ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు. సూర్యుడిని ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు. ఒక్కడే సూర్యుడు కానీ నెలని బట్టి 12 రూపాలతో సూర్య భగవానుడిని పూజిస్తారు. ఒక్కో నెలలో సూర్యుడు ఉండే తీక్షని బట్టి ఆ 12 పేర్లు వచ్చాయి. రథసప్తమి పూజా విధానం. రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీనినే అర్ఘ్యం అంటారు. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్లలో నువ్వులు, జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఇలా కనీసం 108 సార్లు చేయాలని పండితులు చెబుతున్నారు. ఆ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. స్నానం ఆచరించే సమయంలో తల మీద 7 జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు. జిల్లేడు ఆకులకి అర్కపత్రాలని కూడా పేరు. సూర్యునికి కూడా అర్క అనే పేరు ఉంది. అందుకే సూర్యునికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి. రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యస్థానం బలపడుతుంది. ఆ రోజు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. అలాగే ఉప్పు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయడం మంచిది. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణము, సూర్యాష్టకం చదవడం వల్ల అంతా మంచే జరుగుతుంది. 7 గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. సూర్య రథానికి 7 గుర్రాలు 7 వారాలకి, 12 చక్రాలకి 12 రాసులు అని భావిస్తారు.